మా ఊరు గంగదేవుపల్లి. పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అని నిరూపిస్తూ నా దేశం ఎదుగుతుంది అనటానికి ఒక స్వచ్ఛమైన ఉదాహరణ నా ఊరు. దేశం గర్వించదగ్గ మౌలిక సదుపాయాలతో స్వచ్ఛ భారత్ నినాదంతో మొదలైన మార్పు మా ఊరిని ముందంజలో ఉండేలా చేసింది. గాంధీజీ కలలు కన్న స్వచ్ఛ భారత్ని, బాపూజీ భావజాలాన్ని అనుసరిస్తూ మా అందరిలో కలిగిన మార్పుకి నిదర్శనం మా ఊరు గంగదేవిపల్లె. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా వచ్చిన విధానాలను పాటిస్తూ, ఓడిఎఫ్ ప్లస్ విలేజ్కి నిర్దేశించిన ప్రణాళికను అనుసరిస్తూ మేము మా ఊరిలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కట్టించుకున్నాం. మా ఊరిలో ఎవ్వరు కూడా బయటికి మల మూత్ర విసర్జనకి వెళ్లరు. ప్రతి ఇంటికి మంచినీటి వసతి కల్పించుకున్నాం. ప్రతి ఇంటికి సోక్ పిట్, ఇంకుడు గుంతలు నిర్మించుకున్నాం. వర్షపు నీరు వృధా కాకుండా భూమిలోకి ఇంకేలా చేసుకున్నాం. దీని ద్వారా భూగర్భ జలాలు పెరిగి నీటి కొరత ఏర్పడదు. గ్రామంలో అన్ని చోట్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ, ఎక్కడ చెత్త పేరుకుపోకుండా చెత్త కుండీల వాడకాన్ని ప్రోత్సహించాం. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాం. ఊర్లోని పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మించి మంచినీటి వసతిని కల్పించాం. పిల్లలకి చెత్తను చెత్త బుట్టిలోనే వేయాలనే అలవాటు అలవర్చాం. ఊర్లో అందరి ఇంటికి తిరిగి చెత్తను సేకరించడానికి వాహనాన్ని సమకూర్చుకొని, తడి చెత్త పొడి చెత్తను విడివిడిగా సేకరించి వాటిని డంపింగ్ యార్డ్కి తీసుకొచ్చి వాటితో సేంద్రియ ఎరువుని తయారు చేసి ఊరి వారందరి పొలాలకి ఉపయోగకరంగా మార్చుకున్నాం. ప్లాస్టిక్, గాజు బాటిల్స్, అట్టలు, పాత బట్టలు, ఎలక్ట్రానిక్స్ వ్యర్థాలను విడివిడిగా చేసి వాటిని రీసైకిల్ చేస్తున్నాం. గ్రామ పంచాయతీ ప్రాంగణంలో చెట్లను పెంచి అక్కడ కూడా మరుగుదొడ్లు నిర్మించి మంచినీటి వసతి కల్పించాం. ఊర్లో ఎక్కడ మురుగునీరు పారకుండా డ్రైనేజీ సిస్టమ్ నిర్మించుకున్నాం. ఆ మురుగునీరు సగానికి పైగా పంట పొలాలకి ఉపయోగపడేలా నీటిని శుభ్రపరచుకుని వాడుకుంటున్నాం. పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన సమయాన్ని పొందటానికి ప్రోత్సహించాం. మా ఊరి వారందరి ప్రోత్సాహంతో కేవలం 1 రూపాయి ధరకే 20 లీటర్ల మినరల్ వాటర్ అందించగలుగుతున్నాం. ఇవన్నీ మా ఊరి వారందరి సమిష్టి కృషి. ఇంకా ఊర్లో వారందరూ కమిటీలుగా ఏర్పడి అందరూ బాధ్యతలను పంచుకుంటూ ఐకమత్యంతో కూడి మా ఊరిని స్వచ్ఛ ఊరుగా మార్చుకున్నాం. ఇంకా సమగ్ర అభివృద్ధి ప్రణాళికలను పెంపొందించుకుంటూ ముందుకు సాగుతూ ఇంకా మా ఊరిని మరింత స్వచ్ఛంగా ముందుకు తీసుకెళ్తాం. స్వచ్ఛత అనేది కొన్ని ఊర్లకే పరిమితం కాకుండా ప్రతి ఒక్కరూ నిష్ఠతో మన ఊర్లను శుభ్రంగా ఉంచుకుంటూ, ప్రతి ఊర్లో మరుగుదొడ్ల వాడకాన్ని ప్రోత్సహిస్తూ వాటిని శుభ్రంగా ఉంచుకొని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకొని, చెత్త కుండీలని ఏర్పరచుకొని, మనకు కావలసిన మౌలిక సదుపాయాలను మనమే ముందుండి ఏర్పరచుకోవాలి. దేశ అభివృద్ధి అనేది ఏ ఒక్కరి వల్ల అవ్వదు. అది మనందరి ఐకమత్యంతోనే సాధ్యం. మన దేశం స్వచ్ఛతలో ముందుండాలంటే ప్రతి ఒక్కరి సహాయం అవసరం. కలిసికట్టుగా గాంధీజీ కలలు కన్న భారతాన్ని నిర్మించుకుందాం. జై హింద్.